జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నేను మీ ప్రదీప్ ని. నమామి ధన్వంతరమాది దేవం సురాసురైర్ వందిత పాద పద్మం లోకే జరారుభయం మృత్యునాశం ధాతారమీశం వివిధ ఔషధీనాం. భూమి మీద ఉన్నటువంటి మనుషులను కనికరించి మహారుషులైనటువంటి మన ధన్వంతర్యాది దేవతలు మనకి ఎన్నో ఆయుర్వేద ఔషధాలను ప్రసాదించారు. ఆపాద మస్తిష్కము అంటే పాదము బొటనవేలు దగ్గర నుండి కేశం చివరి వరకు కూడా ఎన్నో అద్భుతమైనటువంటి ప్రతిదానికి కూడా భూమి మీద ఉన్నటువంటి ఆయుర్వేద ఔషధాలను తెలియజేశారు. అవన్నీ తెలియజేసే ప్రక్రియలో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము మహాభృంగరాజ తైలము. మీకు ఇప్పుడు నేను ఈ మహాభృంగరాజ తైలాన్ని వాడేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ఉంది. నిజానికి ఇది మీరు మామూలుగా వాడుకునేటువంటి నూనెల్లాగా రోజుకొకసారి లేదా 2 రోజులకొకసారి తలకు పట్టించుకున్న, కుదుళ్ళకు పట్టించుకున్న మంచి ప్రయోజనం ఉంటుంది. లేదా దీనికి సిరోపిచు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ కూడా ఉంది. దీని ద్వారా మీకు రాలిపోతున్నటువంటి కేశాలు దృఢపడతాయి. ఆ తర్వాత ఈ మధ్యన ఎక్కువ ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం ఏమిటి అంటే ఈ హెయిర్ ఫాల్. ఏదైతే నేను ముందుగా చెప్పానో మీకు ఈ ఆయిల్ ఏ విధంగా తయారు చేసుకోవాలని ఒక పోస్ట్ కూడా పెట్టాను. ఫేస్బుక్లో ప్రదీప్ వానపల్లి పేజ్లో ఉంటుంది, లేదా యూట్యూబ్లో ప్రదీప్ వానపల్లి అనే ఛానల్లో కూడా మీరు సబ్స్క్రైబ్ అయ్యి చూడవచ్చు. మరి అంతటి అద్భుతమైనటువంటి ఋషులు ప్రసాదించినటువంటి ఆ ఏదైతే మహాభృంగరాజ, భృంగరాజ్ అంటే సంస్కృతంలో భృంగరాజ్ అంటారు, మన తెలుగులో గుంటగలగరాకు అంటారు. ఇది కేశాలను మహాద్భుతంగా వృద్ధి చెందించి కేశంలో ఉన్నటువంటి సర్వదోషాలను పోగొట్టేటువంటి, కేశములలో ఉన్నటువంటి ఈ జీవాన్ని పెంచేటువంటి ఆ శక్తి దాంట్లో ఉంది, భగవంతుడు పెట్టాడు. మరి ఈ మహాభృంగరాజ తైలము ఈ విధంగా ఉంటుంది. ఎవరైతే చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారో వారికి మాత్రమే అందించడం జరుగుతుంది. ఇందులో ఎవరికి బలవంతం మాత్రం లేదు. కానీ ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ సిరోపిచు అనేటువంటి ఈ ప్రక్రియని మీరు మహాభృంగరాజ తైలంతో చేసుకోవాల్సి ఉంటుంది. లేదా ఇది తీసుకుంటే నేనైతే అందజేయడానికి ప్రయత్నిస్తాను, లేదా మీరు మార్కెట్లో దొరికే ఏదైనా భృంగరాజ తైలంతో ఇది చేసుకోవచ్చు. లేదా లేని పక్షంలో ఇది నాణ్యమైనది అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. మరి దీన్ని ఏ విధంగా చేయాలి, సిరోపిచు అంటే ఏమిటి అన్న విషయాన్ని ముందుగా చూస్తే, ఇటువంటి ఒక గుడ్డని మీరు బజార్లో తీసుకొని వచ్చిన తర్వాత దీన్ని 4 పలకలుగా మడతలు పెట్టి ఈ విధంగా చేసినటువంటి దాన్ని చూసారా, ఇక్కడ మీకు ఈ సిరోపిచు అనే ప్రక్రియ ఎలా చేయాలో దగ్గర నుంచి చూపించడానికి ప్రయత్నిస్తాను. కనీసం మీరు దీనిని వారానికి ఒకసారి ఇదిగో ఇలాగా నడినెత్తిన ఈ గుడ్డ పెట్టవలసి ఉంటుంది. పెట్టిన తర్వాత మరొకంత గుడ్డ తీసుకొని దీన్ని మీరు ఏం చేస్తారంటే అటు ఇటు కదలకుండా దీనిని మధ్యలో, తలక మధ్యలో పెట్టి ఒక కట్టు కట్టండి. ఇలా కట్టడం వల్ల ఏమవుతుందంటే మీకు ఏదైతే ఇప్పుడు మనం చెప్పబోతున్నామో ఈ ప్రక్రియ ద్వారా రాలుతున్నటువంటి జుట్టుని మహా అద్భుతంగా రాలకుండా చేసేటువంటి ప్రక్రియ. దీనిని మీరు వారానికి కనీసం ఒకసారి, వీలు పడిన పక్షంలో నెలకి ఒకసారి లేదా నెలకి 2 సార్లు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి లేదా మనం ఈ మహాభృంగరాజ తైలాన్ని మీకు చెప్పినటువంటి రీతిలో చేసి ఇవ్వడం జరుగుతుంది. నువ్వుల నూనె, ఇంకా గుంటగలగరాకు, తర్వాత స్వచ్ఛమైన నాణ్యమైనటువంటి ఇష్టిమధుకము, తర్వాత ఇంకా ఇందులో ఉసిరి లాంటి అద్భుతమైన వనమూలికలు ఉన్నాయి. మరి దీనిని ఒక గిన్నెలో పోసుకోండి. ఈ విధంగా ఉంటుంది మహాభృంగరాజ తైలము. మీరు ఏ భృంగరాజ తైలమైనా వాడవచ్చును. అయితే మనం నాణ్యమైన మహాభృంగరాజ తైలాన్ని కూడా అందిస్తున్నాము, తీసుకునే పద్ధతి కూడా మీకు చెప్తాను. మరి ఈ విధంగా నూనెని తీసుకొని 1 స్పూన్తో నూనె తీయండి. తీసిన తర్వాత ఏదైతే మన నడినెత్తుందో అక్కడ మెల్లగా వేస్తుంటే ఏమవుతుందంటే ఇంకుతుంది. చూసారు కదా, వేసిన కొద్దిసేపట్లోనే ఇంకుతుంది. నిజానికి ఈ ప్రక్రియ ఇలాగే ఎందుకు చేయాలి అంటే ఇలా చేయడం వల్ల కుదుళ్ళ నుంచి మీకు ఏదైతే ఈ కుదుళ్ళు, నిజానికి చెప్పాలంటే స్కాల్ప్లో ఉన్నటువంటి ఈ దుష్ట ప్రభావంతో ఇదంతా జరుగుతుంది. ఇలా స్పూన్తో వేసిన తర్వాత బాగా ఇంకుతుంది. ఇంకిన తర్వాత అలా ఉంచేస్తారు. ఉంచేసి మీ పనులు చేసుకున్న తర్వాత ఒక 1/4 గంట అయిన తర్వాత లేదా 1/2 గంట అయిన తర్వాత మరొక స్పూన్తో మరి కొంచెం నూనె వేస్తారు. ఈ విధంగా వేయడం వల్ల ఏమవుతుందంటే వారానికి ఒకసారి లేదా నెలకు 2-3 సార్లు ఈ విధంగా ఖాళీ సమయాలలో మీరు మీ పనులు చేసుకుంటూనే ఈ విధంగా చేయండి, చేసిన తర్వాత ఆరుతుంది. ఈ మహాభృంగరాజ తైలాన్ని ఈ విధంగా వాడుతూ ఉంటే కుదుళ్ళ లోపలికి వెళ్ళి ఏదైతే బలహీనంగా ఉందో జుత్తంతా ఊడిపోయి మళ్ళీ దృఢంగా బలంగా కేశాలు, హెయిర్ ఫాల్ అనేది తగ్గడం మహా అద్భుతంగా గమనిస్తారు. ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది. దీన్నే మన శాస్త్రంలో సిరోపిచు అని అంటారు. మరి ఈ విధంగా చేసుకోలేని పక్షంలో కూడా ఏమీ సమస్య లేదు. దీనిని ప్రతినిత్యం మీరు వాడుకునేటువంటి తలకు రాసుకునేటువంటి నూనెలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా కూడా వాడుకోవచ్చు. మరి ఈ మహాభృంగరాజ తైలము కావలసిన వారు
ఎంతో స్వచ్ఛమైన నాణ్యమైనటువంటి తైలము. ఇదిగో చూడండి, ఈ విధంగా ఉంటుంది మనం ఇచ్చేటువంటి మహాభృంగరాజ తైలము. నేను ఇదే తీసుకోమని చెప్పడం లేదు, మీరు ఎక్కడైనా ఏదైనా తీసుకోవచ్చు, కానీ స్వచ్ఛమైన భృంగరాజ తైలాలు ఎన్నో ఉంటాయి మార్కెట్లో, తీసుకోండి, వాడుకోండి, ఈ విధంగా చేసుకోండి. లేని పక్షంలో నేను కూడా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఈ మహాభృంగరాజ తైలము. నేను అన్ని ప్రమాణాల ప్రకారం తయారు చేయబడినటువంటి ఈ భృంగరాజ తైలము కావలసిన వారు 8639425460 అనే నంబర్కి మీరు మహాభృంగరాజ తైలము, ఐ వాంట్ మహాభృంగరాజ తైలము అని పెట్టవలసి ఉంటుంది. హెయిర్ ఫాల్ కంట్రోల్ది మాత్రమే ఇది. హెయిర్ రీగ్రోత్కి ఆయిల్ అది లిక్విడ్గా ఉంటుంది, అది వేరుగా ఉంటుంది, దానికి దీనికి మీరు కన్ఫ్యూజ్ కావద్దు. దయచేసి మహాభృంగరాజ తైలము హెయిర్ ఫాల్ కంట్రోల్ ఆయిల్ అని అడగవలసి ఉంటుంది. తరువాత నేను ఏదైతే నంబర్ ఇచ్చానో దాని నుంచి కానీ, లేదా 6300884017 నంబర్ నుంచి కానీ, లేదా ప్రదీప్ వానపల్లి ఫేస్బుక్ మెసెంజర్ నుంచి వచ్చిన రిప్లైలు ఇవి మాత్రమే మేము ఇచ్చినట్టు. మీరు చాలామంది పాపం ఆసక్తితో ఏం చేస్తున్నారంటే, ఈ వీడియో ఏదైతే పెడుతున్నారో దాని కింద మెసేజ్లు పెడుతున్నారు కావాలి అని, దానిని చూసి కొంతమంది మేము ప్రదీప్ గారి తాలూకా అని చెప్పి చేసేసి నాకు సమయం లేకపోవడంతో కొద్ది మందికే దయచేసి ఇవ్వడంతో దానివల్ల మిగతా వారు దానిని మిస్యూజ్ చేయడం. అయితే నాణ్యమైనవి ఇస్తే ఎటువంటి సమస్య లేదు, కాబట్టి దానికి ఎటువంటి బాధ్యత నేను వహించలేను, తీసుకోవద్దని నేను చెప్పట్లేదు, కానీ దానికి నాకు ఎటువంటి సంబంధం ఉండదు. మహాభృంగరాజ తైలము కావాల్సిన వారు మాత్రము 8639425460 అనే నంబర్కి ఎస్ఎంఎస్ లేదా వాట్సాప్ చేయగలరు. ఇది అందించడానికి కూడా కొంచెం సమయం పడుతుంది, అర్థం చేసుకోగలరు. ధన్యవాదాలు. నన్ను మీరు ఫేస్బుక్లో ప్రదీప్ వానపల్లి అనే పేజ్లో చూడవచ్చు, యూట్యూబ్లో ప్రదీప్ వానపల్లి అనే ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు. అయితే ఈ విధంగా చేసిన తర్వాత, అది బాగా ఇంకిన తర్వాత, ఆ రోజు సాయంత్రం మీరు ఏం చేస్తారు అంటే తలకి స్నానం చేసేయండి కుదుళ్ళు. ఒకవేళ ఇలా అవ్వని పక్షంలో కూడా మామూలుగా రోజు రాసుకునేటప్పుడు కూడా కుదుళ్ళ నుంచి ఈ ఆయిల్ అప్లై చేసుకోండి. దీని తర్వాత మైల్డ్ షాంపూస్, ఏదైతే కెమికల్స్ తక్కువగా ఉన్నాయో వాటితో మాత్రమే స్నానం చేయవలసి ఉంటుంది. మరి అటువంటిది కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. అది హెయిర్ వాష్, అంటే తలలో ఉన్నటువంటి, ఎప్పుడైతే మనం శుభ్రంగా స్కాల్ప్లో లోపల వరకు వెళ్ళి చెయ్యమో, ఫంగస్లా పట్టేసి అక్కడ జుట్టంతా ఊడిపోయి పెద్ద సమస్యగా, మన మెంటల్ టెన్షన్ వల్ల కూడా పెద్ద సమస్యగా తయారవుతుంది. కాబట్టి ఆ షాంపూ కావాలన్నా న్యాచురల్ షాంపూ కూడా మన దగ్గర ఉంటుంది, ఈ ఆయిల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఎవ్వరికీ బలవంతం లేదు, మేము ఇస్తామని చెప్పట్లేదు, ఈ సరుకులు దొరకవు, చేసుకోవడం కష్టం అనుకునే వాళ్ళు మాత్రం తీసుకోవడానికి మేము అందించడం జరుగుతుంది, దయచేసి అర్థం చేసుకోగలరు. మరొక విషయం ఏమిటి అంటే, రిప్లై వచ్చినంత వరకు దయచేసి కొంచెం ఆగగలరు, చాలా కొన్ని వందల మెసేజ్లు ఉండడం వల్ల కొంచెం లేట్ అవుతుంది, దయచేసి అర్థం చేసుకోండి. ఆయుర్వేదాన్ని మన తల్లి మనకి ఎంతో సహాయం చేస్తూ ఉంది, తప్పకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయుర్వేద గొప్పదనం తెలుసుకోవాలని, మంచి ఫలితం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ ప్రదీప్ని, ధన్యవాదాలు.